తెలంగాణలోని 6 ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి. తక్కువ ఖర్చుతో ఆయకట్టుకు నీరందించేలా కార్యాచరణ. అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను త్వరగా వినియోగంలోకి తేవాలన్న యోచనలో సీఎం రేవంత్. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం, యువకులు విద్యావంతులతో పార్టీని రీకన్స్ట్రక్ట్ చేస్తామన్న చంద్రబాబు. రేపు విజయవాడకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. వైఎస్ఆర్ జయంతి వేడుకలకు తెలంగాణ మంత్రుల హాజరు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో భట్టి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనలు. వల్లాపురం నుంచి గంధసిరి వరకు బీటీ రోడ్ నిర్మాణం. వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన భట్టి. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం భూ వివాదంపై రంగంలోకి. సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను కొని అమ్మినట్టు ఆరోపణలు. జోగి కుమారుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరరావుపై అలిగేషన్స్. డాక్యుమెంట్ ఆధారాలతో పాటు నివేదికను డీజీపీకి ఇచ్చిన సిఐడి. ఏపీలో రేపటి నుంచి అమల్లోకి ఉచిత ఇసుక విధానం. వినియోగదారుడిదే ఇసుక లోడింగ్, ప్రయాణ ఖర్చులు. తమ ఆధార్, ఇతర ధృవీకరణ పత్రాలను చూపితే ఇసుక ఉచితం. వినియోగదారుడి నుంచి డిజిటల్ పేమెంట్కు మాత్రమే అనుమతి. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో శంకుస్థాపనలు. 22 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ నిర్మాణ పనులు. 4 లేన్ల జాతీయ రహదారికి ప్రజాప్రతినిధుల భూమి పూజ. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. టీజీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 1 మెయిన్స్కి ఎంపికైన అభ్యర్థుల జాబితా. అక్టోబర్ 21 నుండి 27 వరకు మెయిన్స్ పరీక్షలు. ఎన్టీఆర్ జిల్లా బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం వద్ద ఉద్రిక్తత. బాయిలర్ పేలుడుతో మృతి చెందిన వారి బంధువుల ఆందోళనలు. ఫ్యాక్టరీని ముట్టడించిన గ్రామస్తులు, భారీ పోలీస్ బందోబస్తు. ముంబై హిట్ అండ్ రన్ ఘటనలో కేసు నమోదు. బీఎండబ్ల్యూ కారుతో బైక్ను ఢీకొట్టిన శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా. బైక్పై వెళ్తున్న మహిళ మృతి, ఆమె భర్తకు గాయాలు. పోలీసుల అదుపులో శివసేన నేత రాజేష్ షా, డ్రైవర్ రాజేంద్ర సింగ్. బాంద్రాలోని కళానగర్లో కారును స్వాధీనం చేసుకున్న పోలీసు. తెలంగాణలో ఘనంగా ఆషాఢ బోనాలు. గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణ. రాజమండ్రిలో వైభవంగా జగన్నాథ రథోత్సవం. తాడుతో రథాన్ని ముందుకు లాగిన భక్తులు. కటారీనగర్ సెంటర్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు వేడుకలు. భక్తజన సంద్రంగా మారిన రాజమండ్రి నగరం. శ్రీకాకుళం జిల్లా పలాసలో జగన్నాథ రథయాత్ర. శాస్త్రోక్తంగా స్వామివారికి ఆలయంలో పూజాధికారులు, భారీగా తరలివచ్చిన భక్తులు. వైభవంగా పూరి జగన్నాథుని రథయాత్ర. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు జగన్నాథుని రథయాత్రలో పాల్గొన్న రాష్ట్రపతి. సంప్రదాయం ప్రకారం రథాలను శుభ్రం చేసిన పూరి మహారాజు.